ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు టీ కాంగ్రెస్ నేతలు. రైతుల సమస్యల పరిష్కారం కోసం జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బంద్ కొనసాగిస్తూ ఉంటే అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్ నేతలు. రైతుల ఆత్మహత్యలు నివారించేంతవరకు ఇలాంటి పోరాటాలు చేస్తూ ఉంటామని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే, తప్పనిసరిగా వీళ్ళ అసమర్థ పరిపాలన, అవినీతి పరిపాలన, అవగాహన లేని పరిపాలనలో ప్రజా సమస్యలపై ప్రజలు ఏ ఇష్యూస్లో ఇబ్బంది పడుతున్నా ప్రజల తరఫున మేము పోరాటానికి సిద్ధమని చెప్పి ఈ బంద్ ద్వారా సిగ్నల్ ఇస్తాం. మమ్మల్ని ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి సాయంత్రం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినా ఏమీ బాధ లేదు. రైతులను ఆదుకోవాలి, వ్యవసాయాన్ని ఆదుకోవాలని మరోమారి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేవలం రాజకీయ విపక్షాలకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు సంబంధించిందని ప్రజల్లో మమేకమై వాళ్లతో పాటు అభ్యర్థించడానికి మేము యాత్ర నిర్వహించినాం. ఆ యాత్రలో అడుగడుగున మేము తెలియజేస్తూ కూడా పోయినాం, ఈ 9వ తారీఖు వరకు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం చేయండి. ఆ నిర్ణయం కాని తీరుకు మేము మాకు తప్పని పరిస్థితిగా ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేయటానికి మాత్రమే ఈ బంద్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. దాంతంగా మేము లేకున్నా వారికి వారు కూడా అర్జెంట్ చేసుకుని బయటికి పోయిన సంఘటనను చూస్తే ఇది ప్రజల కొరకు ఉన్నటువంటి విధంగా కాదా అనేటువంటి విషయం. కేవలం అధికారంలో ఉండి వారి ఇష్టం వచ్చినట్టుగా కొనసాగించడం అనేటువంటిది వాళ్ళకు అర్థమైనటువంటి విషయం. ప్రజా వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యల్ని ప్రజలకు తెలియజేయటము, ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి తెలియటం మా విధి తప్ప మేమేదో అధికారానికి కానీ లేక రాజకీయ లబ్ధి కొరకు చేసేటువంటి విధం కాదు అనేటువంటిది అడుగడుగున తెలియజేస్తున్నాం. ఇందుకు సాక్ష్యమే ఇవాళ జరిగినటువంటి ఒక బంద్కు సహకరించినటువంటి తీరు.